హాయ్, ఈరోజు మనం క్లాస్లో మైదాకు 1వ తరగతి 20వ పాఠమైన మైదాకు పాఠంలోని చదవండి కృత్యంని చూద్దాం. కింది ఖాళీలో సరిపోయే పదం ఉంచి చదవండి, రాయండి. ఇక్కడ కింద కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ పదాలకు సరిపోయిన అంటే ఈ ప్రశ్నలకు సరిపోయిన పదాలు పైన ఇచ్చారు, ఏది సరిపోతే అది ఇక్కడ రాయాలి. అందులో మొదటిది మైకు, సైకిలు, చైను, జైలు, పైసలు, తౌడు, ఈ విధంగా పదాలు ఉన్నాయి. మరి మొదటి ప్రశ్న చూద్దాం. 1 రూపాయికి 100 డాష్, ఈ డాష్లో సరైన పదం రాయాలి. 1 రూపాయికి 100 మైకు, 1 రూపాయికి 100 సైకిలు, 1 రూపాయికి 100 చైను, 1 రూపాయికి 100 జైలు, 1 రూపాయికి 100 పైసలు, 1 రూపాయికి 100 తౌడు. ఇందులో సరైన సమాధానం పైసలు. 1 రూపాయికి 100 పైసలు, ఈ పైసలు అనేది ఇక్కడ రాయాలి. 1 రూపాయికి 100 పైసలు. తర్వాత 2, డాష్ టైరు పగిలింది. ఇక్కడ మైకుకు టైర్ ఉండదు, సైకిలు టైరు ఈ సరిపోతుంది, చైను టైరు, జైలు టైరు, పైసలు టైరు, తౌడు టైరు. సైకిల్ టైరు పగిలింది, 2వ దానికి సమాధానం సైకిలు. 3వ ప్రశ్న, సైకిల్ డాష్ ఊడింది. సైకిల్కి ఏం ఊడుతుంది? మైక్ ఊడింది, చైన్ ఊడింది, జైలు ఊడింది, తౌడు ఊడింది. సైకిల్కు చైను, ఏమూడింది? చైను ఊడింది. సైకిల్ చైను ఊడింది. తర్వాత 4వ ప్రశ్న, దొంగలను డాష్లో ఉంచారు, దొంగలను మైక్లో ఉంచారు, దొంగలను జైల్లో ఉంచారు, దొంగలను తౌడులో ఉంచారు. దొంగలు దేనిలో ఉంచారు? జైల్లో. జైలు. తర్వాత 4వ దానికి సమాధానం జైలు. జైల్లో ఉంచారు. తర్వాత 5వ ప్రశ్న, డాష్లో పాటలు వినిపించాయి. దేంట్లో వినిపించాయి? ఇక్కడ తౌడులో, మైక్లో. దేంట్లో వినిపించాయి? మైకులో. సరైన సమాధానం మైకు. మైకులో పాటలు వినిపించాయి. తర్వాత చివరిది మిగిలింది తౌడు. కాబట్టి ఇక్కడ ఆవు తౌడు తింటున్నది. ఆవు తౌడు. ఆవు తౌడు తింటున్నది. ఈ విధంగా మీరు మీ పాఠ్యపుస్తకంలో రాయండి. ఇప్పుడు రాయండిలోని కృత్యాలను చూద్దాం. రాయండిలో కల ఉన్నాయి కదా, రాయండిలో కొన్ని కృత్యాలు ఇచ్చారు, వాటిని చూద్దాం. కింది అక్షరాలకు అయత్వం అవత్వం చేర్చి చదవండి, వాటితో వచ్చే పదాలు రాయండి. మరి కింద మనకు అక్షరాలు ఇచ్చారు కదా, మరి అక్షరాలకి మనము అయత్వం మరియు అవత్వం, అయత్వం మరియు అవత్వం పదాలు చేర్చి రాద్దాం. ఇక్కడ రాసిన తర్వాత వచ్చిన ఈ అక్షరాలతోటి కొన్ని పదాలు కూడా రాద్దాం. మొదటగా అయత్వం చేర్చి రాద్దాం. ఇక్కడ కాక అయుధమిస్తే కై, గాక్ అయత్వమిస్తే గై రాశారు. ఇప్పుడు మనము చాకు అయత్వమిస్తే చై, ఇక్కడ రాద్దాం, పెద్ద ఇక్కడొద్దు. ఇక్కడ తర్వాత రాస్తా, చాకు అయత్వమిస్తే చై, జాకు అయత్వమిస్తే జై, టాకు అయత్వమిస్తే టై, డాకు అయత్వమిస్తే టై, తాకు అయత్వమిస్తే తై, దాకు అయత్వమిస్తే దై, నాకు అయత్వమిస్తే నై, పాకు అయత్వమిస్తే పై, బాకు అయత్వమిస్తే బై, మాకు అయత్వమిస్తే మై, యాకు అయత్వమిస్తే యై, రాకు అయత్వమిస్తే రై, లాకు అయత్వమిస్తే లై, వాకు అయత్వమిస్తే వై. తర్వాత షాక్ అయత్వమిస్తే షై, సాక్ అయత్వమిస్తే సై. ఈ విధంగా ఇక్కడ
నీట్గా రాద్దాం. రాయడం అయితే ఈ విధంగా ఇక్కడ చిన్న సైజు రాలేను కాబట్టి పెద్దగా రాశాను. మరి చిన్నగా రాసే విధంగా ఉంటుందో చూద్దాం. ఈ విధంగా చిన్నగా రాసే విధంగా వస్తుంది. మీరు ఈ విధంగా రాయండి. తర్వాత అవత్వం చేర్చి రాద్దాం. గాక్ అవత్వం ఇస్తే గౌ, చాక్ అవత్వం ఇస్తే చౌ, జాకు అవత్వం ఇస్తే జౌ, టాకు అవత్వం ఇస్తే టౌ, డాకు అవత్వం ఇస్తే డౌ, తాకు అవత్వం ఇస్తే తౌ, దాకు అవత్వం ఇస్తే దౌ, నాకు అవత్వం ఇస్తే నౌ, పాకు అవత్వం ఇస్తే పౌ, బాకు అవత్వం ఇస్తే బౌ, మాకు అవత్వం ఇస్తే మౌ, యాకు అవత్వం ఇస్తే యౌ, రాకు అవత్వం ఇస్తే రౌ, లాక్ అవత్వం ఇస్తే లౌ, వాకు అవత్వం ఇస్తే వౌ, షాక్ అవత్వం ఇస్తే షౌ, సాక్ అవత్వం ఇస్తే సౌ. ఈ విధంగా రాయాలి అవత్వం చేర్చి. మరి మీరు ఇక్కడ చేర్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ విధంగా చేర్చడం అయితే ఇందాక రాసినట్టు, మరి చేర్చిన తర్వాత చిన్న సైజులు రాయాలంటే ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా మీరు కూడా మీ పుస్తకంలో ఈ విధంగా రాయండి. ఇప్పుడు మనము పదాలను రాసాం కదా, మరి ఈ పదాలకు వచ్చే పదాలతో వచ్చే కొన్ని ఈ అక్షరాలతో వచ్చే కొన్ని పదాలు చూద్దాం. మొదటగా కై, కింద పదాలు ఏమో ఇక్కడ రాద్దాం. కైతో కైక అనేది ఇక్కడ కైక కైక. తర్వాత కౌ అనే అక్షరంతో కౌలు రాద్దాం ఇక్కడ కౌలు కౌలు. తర్వాత గై అనే అక్షరాన్ని తీసుకొని గైడు అని రాద్దాం ఇక్కడ గైడు గైడు. తర్వాత గౌ అనే అక్షరం తీసుకొని గౌరీ ఇక్కడ రాద్దాం గౌరీ. తర్వాత చై అనే అక్షరాన్ని తీసుకొని చైను అని రాద్దాం ఇక్కడ చైను. తర్వాత చౌ అనే అక్షరాన్ని తీసుకొని చౌక అని రాద్దాం ఇక్కడ చౌక. తర్వాత జై అనే అక్షరాన్ని తీసుకొని జైలు అని రాద్దాం ఇక్కడ జైలు. తర్వాత మై అనే అక్షరాన్ని తీసుకొని మై ఇక్కడ మై అనే అక్షరాన్ని తీసుకొని మైకు అని రాద్దాం మైకు. తర్వాత రౌ అనే అక్షరాన్ని తీసుకొని ఇక్కడ రాద్దాం రౌతు రౌతు. ఈ విధంగా మీరు కూడా అయత్వం అవత్వం చేర్చి పదాల ఈ అక్షరాలకు గుణింతాలు రాయండి. అదేవిధంగా వచ్చిన పదాలతోటి ఈ కొన్ని పదాలు రాయండి. ఇంకా కొన్ని పదాలు వస్తాయి, మీరు ఇవి రాసిన పర్వాలేదు, వేరే రాసిన పర్వాలు కానీ మీ పాఠ్యపుస్తకంలో అయితే ఈ విధంగా రాయండి. ఇప్పుడు తర్వాతి కృత్యం, కింది బొమ్మలకు పేర్లు రాయండి. కింద బొమ్మలు ఇచ్చారు కదా, మరి ఈ బొమ్మలకు ఇక్కడ మనము ఈ ఖాళీ లోపల ఏం చేద్దాం, పేర్లు అనేటివి రాద్దాం. మరి ఇక్కడ మొదటి బొమ్మను చూద్దాం. ఏంటి బొమ్మ, మొదటి బొమ్మ ఏంటిది, సైకిలు. ఏంటిది సైకిలు, ఇక్కడ దీనిలో లోప రాద్దాము సైకిలు అని రాద్దాం. రాద్దామా సైకిలు. తర్వాత ఏంటిది ఓడ, ఏంటి బొమ్మ ఓడ కదా, ఈ ఓడ బొమ్మని ఇక్కడ రాద్దాం. ఏమని ఓడ అని రాద్దాం ఓడ. ఇదేంటి టైరు, ఏంటిది ట్రాక్టర్ టైర్ కదా టైరు. మరి టైరుని ఇక్కడ రాద్దాం టైరు టైరు అని ఇక్కడ రాద్దాం టైరు. తర్వాత ఇదేంటి బొమ్మలో కనిపిస్తుంది చూడు, ఏంటిది రైలు. ఏంటిది రైలు, మరి ఇక్కడ రైలు అని రాద్దాం రైలు రైలు.
తర్వాత ఇదేంటి, ఏంటిది సైకిల్కి ఉంటుంది తెగిపోతుంది కూడా, ఇందాక తెలుసుకున్నాం కదా. ఏంటిది చైను, ఏంటిది చైను, చైను ఇక్కడ రాద్దాం చైను. ఇది పాప వేసుకుంటుంది కదా, ఏంటది పాప వేసుకునేది గౌను, ఏంటిది గౌను ఇక్కడ రాద్దాం గౌను అని రాద్దాం గౌను. ఈ విధంగా మీరు కూడా సైకిలు, ఓడ, టైరు, రైలు, చైను, గౌను ఈ విధంగా మీరు మీ పాఠ్యపుస్తకంలో ఈ విధంగా చక్కగా అందంగా రాయండి. ఇప్పుడు తర్వాతి కృత్యం రాయండిలో బొమ్మను చూసి ఖాళీలు పూరించండి. ఇక్కడ బొమ్మ ఇచ్చారు కదా, మరి ఈ బొమ్మను చూద్దాం. ఈ బొమ్మకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ ఖాళీ లోపల రాదా. ఏంటిది ఏనుగు, ఏనుగు పైన గౌరీ, పాప ఉంది కదా, పాప పేరేం పేరు గౌరీ, ఇందాక ప్రాటంలో నేర్చుకున్నాం కదా గౌరీ. ముంగట కోతి, వెనకాల ఎలుక, ఏనుగు ముందల కోతి, ఏనుగు వెనకాల ఎలుక, ఏనుగు పైన గౌరీ. మరి ఇక్కడ ప్రశ్న, డాష్ మీద డాష్ ఉన్నది, డాష్ మీద ఏంటిది ఏనుగు, ఏనుగు మీద ఎవరున్నారు, ఎవరు పాప గౌరీ, ఏనుగు మీద గౌరీ ఉన్నది, ఏనుగు మీద గౌరీ ఉన్నది, ఏనుగు పైన మీద గౌరీ ఉన్నది. మరి డాష్ ముందు డాష్ ఉన్నది, ఇదేంటి ఏనుగు, ఏనుగు ముందు ఎవరున్నారు కోతి, ఏనుగు ముందు ఏముందిరా కోతి ఉంది, ఏనుగు ముందు కోతి ఉన్నది, ఏనుగు ముందు కోతి ఉన్నది, ఏనుగు వెనక డాష్ ఉన్నది, ఏనుగు వెనక ఏముందిరా ఎలుక, ఏనుగు వెనక ఎలుక ఉన్నది, ఏనుగు మీద గౌరీ ఉన్నది, ఏనుగు ముందు కోతి ఉన్నది, ఏనుగు వెనక ఎలుక ఉన్నది, ఏనుగు మీద గౌరీ ఉన్నది, ఏనుగు ముందు కోతి ఉన్నది, ఏనుగు వెనక ఎలుక ఉన్నది. ఈ విధంగా మీరు మీ పాఠ్యపుస్తకంలో రాయండి. తర్వాతి కృత్యం, కింది వాక్యాలు గీతలలో అందంగా రాయండి. ఇక్కడ కింద వాక్యాలు ఇచ్చారు, ఈ వాక్యాలని మరి సేమ్ ఇదే విధంగా కింద రాద్దాం, అందంగా రాద్దాం. రైల్లో గౌతమి ఊరికి పోయింది, రైల్లో గౌతమి ఊరికి పోయింది. ఈ రైల్లో గౌతమి ఊరికి పోయింది అనేది ఇక్కడ రాద్దాం. రైల్లో గౌతమి ఊరికి పోయింది. మామిడి తోటను చూసింది, ఏం చూసింది గౌరీ, మామిడి తోటను చూసింది, ఇక్కడ రాద్దాం మామిడి తోటను చూసింది అని రాద్దాం. మామిడి తోటను చూసింది, మామిడి తోటను చూసింది. మామిడికాయలు కోసింది, ఏం చేసింది గౌరీ, మామిడి తోటను చూసిన తర్వాత మామిడికాయలు కోసింది కాబట్టి మనం ఇక్కడ రాద్దాం మామిడికాయలు కోసింది. ఏం కోసింది, మామిడికాయలు కోసింది, మామిడికాయలు ఇక్కడ రాద్దాం మామిడికాయలు కోసింది అని రాద్దాం. మామిడికాయలు కోసింది ఈ విధంగా రాయండి మీరు కూడా. రైల్లో గౌతమ్ ఊరికిపోయింది, మామిడి తోటను చూసింది, మామిడికాయలు కోసింది. అదేవిధంగానే రైల్లో గౌతమ్ ఊరికిపోయింది, మామిడి తోటను చూసింది, మామిడికాయలు కోసింది. మనం తర్వాత వీడియోలో కలుసుకుందాం, బాయ్. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.